కృష్ణ గారు ఆయన చాలా ప్రయోగాలు చేశారు, చాలా సాహసాలు చేశారు. సాహసి సాహసవంతుడు అనే పేరు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే మొదటగా చెప్పుకునేది కృష్ణ గారి పేరే గుర్తొస్తుంది ఎవరికైనా. అలాంటి సాహసాలు ఎవరు చేపట్టడానికి భయపడే అన్నీ కూడా ఆయన చేశాడు. దేవదాస్ చేయొద్దంటే దేవదాస్ చేశాడు, కురుక్షేత్రం చేయొద్దంటే కురుక్షేత్రం చేశాడు, అక్కడ ఎన్టీ రామారావు గారిని ఢీకొన్నాడు, ఇక్కడ వద్దన్న కానీ ఈ సినిమా దేవదాస్ తీసి మళ్ళీ మొదటి దేవదాసుని ఆ టైంలో రిలీజ్ చేసేంతగా ఆ పట్టుదలతో ఆయన ఆ సినిమా చేశారు. ఇట్లా ఎన్నో ఆయన చేశారు, విశ్వనాథ నాయకుడు లాంటి సినిమాలు చేశారు. ఈ ఈ సాహసాల వెనక ఆయన ఒక్కడే ఉన్నారా, లేకపోతే ఆయన తమ్ముళ్ళ వల్లే? ఆయన వాళ్ళందరూ కలిసే చేశారు, తమాళ్ళు పెట్టుకున్నాడు. కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో సొంత బ్యానర్లు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, అందుట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఈ కాంపిటీషన్లో కృష్ణ గారు కూడా సొంత బ్యానర్ పెట్టే ఆలోచన ఆయనకు వచ్చింది. అది పెట్టడం కూడా ఉపయోగపడింది. చాలా త్వరగానే పెట్టాడు. త్వరగా పెట్టడమే కాకుండా ఎక్స్పెరిమెంట్లు బాగా చేశాడు. ఆ బ్యానర్లో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఎప్పుడు ఏం చేశాడంటే కొత్త దానాన్ని ఎంత బాగా ఆలోచించేవాడంటే మోసగాళ్ళకి మోసగాడు సినిమా తీయటం ఏంటండి? అవును, అల్లూరి సీతారామరావు సినిమా తీయటం ఏంటండి? అంత ఎంత సాహసం! పైగా ఏంటంటే అప్పటికి ఆయన మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మించిన ప్రయోగాలు. డబ్బు గురించి ఆలోచించేవాడు కాదు ఆయన. అసలు తను ఎలా నిలబెట్టుకోవాలి, ఈ కాంపిటీషన్లో ఎలా నిలబడాలి అనే శోభన బాబు పెట్టలేకపోయాడే. అవును, సొంత బ్యానర్ ఎంతసేపటికి ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ సొంత బ్యానర్లు పెట్టి తను నిలబెట్టుకోగల కెపాసిటీ తెచ్చుకున్న వాళ్ళు ఒక సిస్టాన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు. అంటే ఎక్కడైతే డబ్బులు సంపాదించారో దాంట్లోనే మళ్ళీ పెట్టడం అనేది కనిపిస్తుంది. శోభన్ బాబు గారు అంటే ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్నారు, కానీ ఇదంతా కూడా మళ్ళీ అసలు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి. ఆయన ఎప్పుడు నన్ను కూడా, నేను ఆయనకి రెండు మూడు సినిమాలు మేకప్ ప్లేసేసాను, చేశాను, శోభన్ బాబు గారికి చేశాను, అందరికీ చేశాను. ఇంచుమించు ఇండస్ట్రీలో ఉన్న పాత కొత్త వాళ్ళందరికీ చాలామందికి మేకప్ వేశాను. ఈవెన్ రంగారావు గారు కానీ అందరికీ వేసినండి. వాళ్ళందరికీ లేని థాట్ ఈయనకి. శోభన్ బాబు గారు ఎప్పుడు నన్ను అనేవాడు, భూమి మీద పెట్టండి, భూమి మీద పెట్టండి, అందరికీ సలహా చెప్పేవాడు. నేను ఆలోచించదు. అలాగా ఆయన కొత్తదనాన్ని క్రియేట్ చేయటం, అసలు ఆ మోసగాళ్ళకి మోసగాడు పిక్చర్కి ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే పిక్చర్ ఒకటి, క్లింట్ ఈస్ట్వుడ్ ఫిలిం, క్లింట్ ఈస్ట్వుడ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాని అందరిని పిలిచి టెక్నీషియన్స్తో సహా అందరికీ కలిపి ఒక థియేటర్లో ఆడుతుంటే తీసుకెళ్లి చూపెట్టారు పండి బజార్లో, రైటర్ దగ్గర నుంచి అందరూ చూసి ఇది సినిమా తీయగలమా అనే ఫీలింగ్ వచ్చేది. కానీ ఈయన ధైర్యం, ఇండియాలోనే ఎవరు చేయలేదు కదా, ఎవరు చేయలేదు, హిందీలో కూడా ఎవరు చేయలేదు. కౌబాయ్ పిక్చర్ ఆడుద్దని అనుకోవటం పెట్టాడు. అసలు కౌబాయ్ అనేది మన మన అట్మాస్ఫియర్ కాదు, కాదు అది వెస్టర్న్ కాదు, కంప్లీట్గా పాశ్చాత్యం. అది అది తీసేది తీసి సక్సెస్ అయ్యి సక్సెస్ చేయించడం. వీటి వెనకంటే హనుమంతరావు గారు కూడా చాలా ఆయనకి కుటుంబజీయంగా ఉండేవారు. ఇద్దరు హనుమంతరావు కానీ బంగారు కానీ శేషగిరి గారు కానీ ఇద్దరు కూడా హెల్ప్ఫుల్గానే ఉండేవాళ్ళు, మా తతిమయాన్ని చూసుకునేవాళ్ళు. తర్వాత మీరు వాళ్ళతో కూడా అంతే సన్నిహిత ఉండేదా? అన్నత అంతే సన్నిహితం ఉండే. ఓకే, నన్ను కూడా ఎప్పుడూ ఏకవచనంగా పిలిచేవాళ్ళు కాదు, మాధవరావు గారు అని పిలిచి చాలా ఆప్యాయతగా కూర్చోబెట్టి. ఎవరు ఆ ఇద్దరు కూడా, హనుమంతరావు గారి గారు కానీ శేషగిరిరావు గారు కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణ గారి క్యారియర్ వస్తే ఆ క్యారియర్లోనే భోజనం చేసేవాడు నేను, అంత బాగా చూసుకునేవాడు. ఓకే, సొంత మనిషిలాగానే ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునేవాడు. అందులో అంటే పద్మాలయకి సంబంధించి కానీ ఈవెన్ కృష్ణ గారి యొక్క మిగతా బ్యానర్లో ఏవైతే సినిమాలు చేసినా కానీ హనుమంతరావు గారి పాత్ర ఎక్కువగా ఉండేది అంటారు, నిజమేనా? హనుమంతరావు ఉండేది.
హనుమంతరావు గారికి కథ మీద గ్రిప్ ఉండేది. ఆయన స్క్రీన్ ప్లే కూడా ఉన్నారు కదా, కథలో కూర్చునేవాడు. ఓకే, తర్వాత కృష్ణ గారి కంటే ముందు ఆయన వినేవాళ్ళ కథ ఎట్లా? ఈ కథలు కాదు, ఈ కాదు, సొంత బయట ఏం కాదు, సొంత వాటి మీద ఎక్కువ కూర్చున్నాడు. ఓకే, దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ. తర్వాత సీతారామరాజు గొప్పగా అదే కళాఖండం బాగా ఆడింది, కష్టపడ్డాడు ఆయన. చలిలో మన్యంలో భయంకరమైన చలి, ఊటీ కంటే ఎక్కువ ఉండేది. ఆ చలిలో 5 గంటల 5 ఇంటికి పేరుపాడితోటి పైన శాల్వా కప్పుకొని వచ్చి యాక్ట్ చేశాడు కృష్ణగారు. కృష్ణగారు అంత పట్టుదల. ఓకే, అలా చేశారు. హనుమంతరావు గారు అందరికంటే ఎర్లీగా చనిపోయారు కదా, ఆయన చనిపోవటం అనేది కృష్ణ గారికి చాలా బాధపడ్డాడు. పెద్ద దెబ్బ అనుకోవచ్చు అప్పుడు. అనుకోవచ్చు. దాన్ని తమ్ముడు ఉన్నాడు కదా, ఆశేష్ గారు అందరికంటే లాస్ట్. అవును అవును. సో ఆ తర్వాత నుంచి హనుమంతరావు గారు పోయిన తర్వాత ఆశేష్ రావు గారే ప్రొడక్షన్. ఇద్దరు ఒకే రకంగా, ఇద్దరు కలిసి కంబైన్డ్గా చేసేవాళ్ళు బాగానే. ఓకే, దేవుడు చేసిన మనుషులు సినిమా టైంలో అప్పుడు ఆయనకి పీతాంబరం గారు ఏమైనా చేస్తుంది రామారావు గారికి? పీతాంబరం గారు కానీ ఆయన రామారావు గారు విగ్గు నన్ను తయారు చేయించుకున్నారు. అవునా? తను జగ్గయ్య గారు అందరు విగ్గులు నేనే తయారు చేయించాను. రామారావు గారికి గిఫ్ట్ కూడా ఇచ్చా. ఓకే, అంటే ఎందుకని కృష్ణ గారికి మీరు చేసే విగ్గులు నచ్చి? నచ్చాను, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ముందుగా చాలా సినిమాలు నేను పనిచేశాను రామారావు గారికి. కృష్ణ గారు రాకముందు నుంచి పరువు ప్రతిష్ట మన దేవత పద్మనాభం గారి దేవత. అవును, వీటన్నిటికీ నేను పనిచేశాను. మంచి మనిషి. ఓకే, ఆయన సొంత సినిమా సీతా కళ్యాణం, దానికి పనిచేశాను. సీతారాం కళ్యాణం. ఓకే, హరినాథు రాముడు. అవును, ఈ సినిమాలకి చాలా వాటికి నేను పనిచేశాను. ఓకే, నాకు ఆయన ఆయనకి మేకప్ కూడా వేశాను నేను. అవునా? నేనంటే చాలా ఇష్టం ఆయనకి. నన్ను రికమెండ్ చేశాడు ఒకసారి సినిమాకి, మీకు ఎందుకు నేనున్నాను బ్రదర్, నేను చూసుకుంటాను, మీరు చేయండి ఆ సినిమాని. ఆ సినిమా అప్పుడు కొంచెం ఎన్టీఆర్ అభిమానులు కృష్ణ గారి అభిమానులు కాస్త గొడవ పడ్డారా అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. అది గొడవ పడ్డారని ఏదో ట్రైన్ లేదో గొడవ జరిగింది అని ఫంక్షన్కి ఏదో వెళ్తుంటే రామారావు మాత్రం చాలా నేర్చుకున్నాడు. ఓకే, ఒకసారి దేవుడు చేసిన మనుషులు షూటింగ్ జరుగుతుంటే అసలు ఎంతో ధైర్యం అంటే కృష్ణ గారికి ఒక ఫ్లోర్లో 2 ప్లేసుల్లో షూటింగ్ పెట్టి 2 కెమెరాలు పెట్టి ఇక్కడ ఒక సీన్ అక్కడ ఒక సీన్ చేశాను రోజు ఒకటే ఫ్లోర్ ఒకే ఫ్లోర్లో. ఓకే, అసలు ఆ మోహకాంత్ అనే మెంటాలిటీ అయింది. ఓకే, అంత బాగా ఆలోచించేవాడు. అది పెద్ద హిట్ కదా, పెద్ద హిట్, సూపర్ పెద్ద హిట్. దేవుడు చేసిన మనుషులు సీతారామరాజు ఇంకా పెద్ద హిట్. అవును, మోసగాళ్ళకి మోసగాడు హిట్టే. అంటే పాడి పంటలు. అవును, పాడి పంటలకు ముందు ఆయన వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. వరుసగా ఫెయిల్యూర్స్ అప్పుడు పాడి పంటలు తీసి నిలబడ్డాడు. అవును, చంద్రశేఖర్ పిసి రెడ్డి గారు. పిసి రెడ్డి గారు. అవును, డైరెక్టర్. ఎక్కడైతే ఒక మంచి టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో గొప్పగా ఎంకరేజ్ చేసేవాడు కృష్ణ గారు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళలో మెరిట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్. అంటే చాలామంది చెప్తా ఉంటారు చిరంజీవి గారిని కూడా ఆయన మొదట్లో ఆయన బాగా ఎంకరేజ్ చేశారు అని చెప్పి. ఎంకరేజ్ చేశాడు, ఎందుకంటే ఒక సినిమా నేనున్నాను. ఓకే, ఏదది? నేను పక్కనే ఉన్నాను. ఇద్దరు కలిసి యాక్ట్ చేసిందా? మీరు కలిసి యాక్ట్ చేసింది. ఓకే, డ్యాన్స్ చేస్తాడు చిరంజీవి ఎక్కువసేపు. ఓకే, ఖైదీయా మీరనేది? ఖైదీ. ఖైదీ ప్రొడ్యూసర్ వచ్చి కృష్ణ గారిని ఖైదీకి అడిగాడు. ఓకే, అడిగితే సంయుక్త మూవీస్ వాడు తీసింది. చిరంజీవి బాగుంటాడు పెట్టుకోమన్నాడు ఆయన, ఇలాగే చెప్పాడు. అదేంటంటే అన్నాను నేను, బాగుంటాడయ్యా పని, ఎందుకంటే డ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా.
అది ఆయన కథ తెలుసు ఆయనకి ముందే చెప్పారు, దీన్ని చిరంజీవి బాగుంటాడు పెట్టుకోమని. కోదండరామ రెడ్డి డైరెక్టర్ దానికి. ఓకే, అలాగా కటకటాలు రుద్ర కటకటాలు దాసరి గారిది, దాసరి గారిది కృష్ణరాజు. అవును అవును, కృష్ణరాజుని పెట్టుకోమంది ఆయన. అదే ఏదో గొడవ అయిందంటప్పుడు కృష్ణ గారికి ఏదో మొత్తానికి దాసరి గారికి గొడవ, కాల్ షీట్లు గొడవ, ఏదో కాల్ షీట్ల కాల్ షీట్లకి వచ్చి అడిగితే నువ్వు చెయ్యి కృష్ణ అని అడిగితే, నేను ఈ కథ విన్న తర్వాత నాకంటే అతను బాగుంటాడు అతను పెట్టుకో. సో అలాంటి ఆ టైం ఎంత పెద్ద హిట్లు ఆ రెండు కూడా. నేను ఏమండి 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 పోగొట్టకండి, ఇది టైటిల్ బాగుంది పెద్ద హిట్ అవుతుందండి, నా మాటేనండి అసలు నా మాటేనండి అని బతిని అడితే, ఆయన ఊరుకోవయ్యా అతనైతే బాగుంటాడు ఆ సినిమాకి అన్నాడు ఆయన. ఓకే, అది వేరే హీరోలకి ఈయన రికమెండ్ చేయటం. తర్వాత మూడు సినిమాలు అంటే నాకు బాగా గుర్తు, శారదను శోభన్ బాబు యాక్ట్ చేసాడు ఒక సినిమా. ఓకే, జెమినీ వాళ్ళది మనుషులు మారాలో ఏదో సినిమా గమ్మత్తు కొట్టదు ఆ క్యారెక్టర్. ఓకే, ఆ వేషానికి ఆళ్ళు వస్తే అది అది కూడా శోభన్ బాబును పెట్టుకోమన్నాడు. పెట్టుకోబట్టి మేము ఎదురో హైదరాబాద్లో షూటింగ్కి వచ్చాం, మాదరా కటకటాలు రుద్రే అనుకుంటాను. ఓకే, మాదరా ఆ మేనేజర్ని పిలిచి ఆ థియేటర్లో సినిమా ఆడుతుంది కటకటాలు రుద్రయ్య, దానికి మన ఇద్దరం సినిమా చూసి ఎడదాం రూమ్కి అన్నాడు. ఓకే, ఫోన్ చేసి అడిగా, వాళ్ళకి చెప్పారు సపరేట్ కుర్చీలు వేస్తారు రమ్మన్నారు. వెళ్ళాము కూర్చొని సినిమా చూసాం, పెద్ద హిట్ అయింది. నేను చెప్పాను కదండి టూర్కోయా అంత బాగా చేశాడు అంత, అది అది ఒప్పుకోగల ఇంకొకరిని ఒప్పుకోగల కెపాసిటీ ఆయనకి ఒక్కడికి. అదే అది హృదయం అంటారు, మంచి హృదయం. అది అది అదే అదే అంటే తన తన దాకా వచ్చిన సినిమాలను కూడా మంచి మంచి సినిమాలని వేరే హీరో తనే రికమెండ్ చేయటం. చూసారా మీరు ఖైదీ తోటి ఆయన స్టార్ అయ్యాడు చిరంజీవి గారు. ఖైదీ ఇది యాక్చువల్గా జరిగింది నాకు సంవత్సరంలో. ఓకే, ఎవరు తిరుపతి రెడ్డి గారా? తిరుపతి రెడ్డి గారు సంయుక్త మూవీస్ అంటే వాడలే కదా. అవును, సో అట్లాంటి అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు ఆయన. సక్సెస్ అయిన సినిమాని కూడా వాళ్ళది బాగా మంచి సక్సెస్ అయిందని చెప్పే కెపాసిటీ ఆయనకే ఉందండి. ఇతరుల సినిమాని అవును, ఎదుటి హీరోలు ఇతర హీరోల సినిమాలని పెద్ద హిట్ అని ఆయన 10 మందికి చెప్పేవాడు ఆయన.